సాధారణంగా పెళ్లి చేసుకోబోయే యువతి లేదా యువకుడు ఎవరైనా తమకు కాబోయే జీవిత భాగస్వామికి కొన్ని లక్షణాలు ఉండాలని కోరుకుంటారు. అలాంటి వారినే ఎవరైనా సెలెక్ట్ చేసుకుని మరీ పెళ్లి చేసుకుంటారు. అయితే తరువాత ఆ విషయంలో పొరపాటు కూడా జరగవచ్చు, అది వేరే విషయం. కానీ యువకులేమో గాని యువతులు మాత్రం పెళ్లి చేసుకోబోయే ముందు తమకు కాబోయే వాడికి ఎలాంటి చెడు అలవాట్లు ఉండొద్దని కోరుకుంటారు. మద్యపానం, దుమపానం, అమ్మాయిల వ్యసనం, జోదం వంటివి తాము పెళ్లి చేసుకోబోయే వరుడికి ఉండొద్దని అనుకుంటారు. అయితే అవే కాదు, పెళ్లి చేసుకోబోయే యువతులు యువకుల్లో అసలు ఇంకా పరీక్షించాల్సిన, తెలుసుకోవాల్సిన అలవాట్లు కొన్ని ఉన్నాయి. ఈ అలవాట్లను ఉన్న యువకులను యువతులు అస్సలు పెళ్లి చేసుకోకూడదట. అవును, మీరు విన్నది కరెక్టే. ఇంతకీ ఆ అలవాట్లు ఏంటంటే ఇప్పుడు చూద్దాం. ఒకటి, అస్తమానం ఏదో కండిషన్ లేదా ఆంక్షలు పెట్టే యువకులను యువతులు అస్సలు పెళ్లి చేసుకోకూడదట. వారు అలా ఆంక్షలు పెడితే ఇబ్బందులు వస్తాయట, అది ఎంతకైనా దారితీస్తుందట. కనుక అలా ఆంక్షలు కండిషన్లు పెట్టే యువకులను యువతులు అస్సలు పెళ్లి చేసుకోరాదు. రెండు, జంతువులను హింసించే లేదా జంతువులంటే ఇష్టం లేని యువకులను కూడా యువతులు పెళ్లి చేసుకోరాదట. ఎందుకంటే జంతువుల్లానే భవిష్యత్తులో కట్టుకున్న పెళ్ళాన్ని కూడా వారు హింసిస్తారట, అందుకని అలాంటి యువకులను పెళ్ళాడరాదు. మూడు, ఎవరితోనైనా ఉన్న సంబంధాన్ని ఇట్టే తెగదింపులు చేసుకునే యువకులను కూడా యువతులు పెళ్లి చేసుకోరాదు. ఎందుకంటే వారికి సంబంధాలు అంటే అంతగా ఇష్టం ఉండకపోతే భార్యను కూడా తేలిగ్గా తీసుకుని డివోర్స్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుందట. నాలుగు, ఏదైనా మాట ఇచ్చి తప్పే యువకులను కూడా యువతులు పెళ్లి చేసుకోరాదు. అలాంటి వారిని నమ్మడం చాలా కష్టం, రిలేషన్షిప్ అస్సలు నిలబడదట. ఐదు, కట్టుకోబోయే భార్యకు కాకుండా ఇతరులకు ఎవరికైనా అధిక ప్రాధాన్యతను ఇచ్చే యువకులను కూడా యువతులు పెళ్ళాడరాదట, ఎందుకంటే వారు భార్యను అంతగా ప్రేమించరట. ఆరు, ఏ విషయంలోనైనా సరైన నిర్ణయం తీసుకుని వారు తీసుకున్న నిర్ణయం పట్ల పదే పదే ఆలోచించే యువకులను యువతులు పెళ్ళాడరాదు, ఎందుకంటే వీరికి తాము తీసుకున్న నిర్ణయం తప్పు అనే భావన ఉంటుంది, దీంతో వారు ఎప్పుడూ సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఏడు, ఏదైనా తప్పు పొరపాటు చేస్తే అవతలి వారిని ఎవరైనా క్షమించమని అడుగుతారు, అది కామనే. కానీ అవసరానికి మించి సారీలు చెప్పే యువకులను మాత్రం పెళ్ళాడరాదట, వారు అతిగా స్పందిస్తారు కనుక. అలాంటి వారి పట్ల దూరంగా ఉండడమే మంచిదట. ఎనిమిది, ఎదుటివారు చెప్పేదాన్ని అర్థం చేసుకోకుండా చీటికి మాటికి ఇతరులతో గొడవ పడే యువకులను కూడా పెళ్లి చేసుకోవద్దట, ఇది ఇబ్బందులను తెచ్చిపెడుతుందట. తొమ్మిది, ఎదుటివారితో మర్యాదగా మాట్లాడకుండా అడ్డదిడ్డంగా వాగుతూ సంభాషణలను మధ్యలోనే ఆపేసే యువకులను కూడా యువతులు పెళ్లి చేసుకోకూడదు. అలాంటి వారికి ఎదుటివారంటే మర్యాద ఉండదు కనుక వారికి దూరంగా ఉండాలి. పది, అబద్ధాలు చెప్పే యువకులకు కూడా యువతులు దూరంగా ఉండాలి, ఎందుకంటే పెళ్ళయ్యాక రేపెప్పుడైనా ఏ విషయంలోనైనా అబద్ధాలాడితే అది విడాకుల వరకు దారితీయవచ్చు, కనుక వారికి యువతులు దూరంగా ఉండాలి. పదకొండు, సొంతంగా తన కాళ్లపై తాను నిలబడకుండా ఇతరులపై ఆధారపడి జీవించే యువకులను కూడా యువతులు పెళ్లి చేసుకోకూడదు, అలాంటి వారు ఏ పని చేయరు, పెళ్ళాం సంపాదన పైనే ఆధారపడతారు, ఇది ఎప్పటికైనా కష్టాలు కలగజేస్తుంది. పన్నెండు, తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులంటే ఇష్టం లేకుండా వారిని అస్తమానం హింసించే తిట్టే యువకులను యువతులు పెళ్ళాడరాదు, వారు భార్యల పట్ల కూడా అదే విధంగా ప్రవర్తించేందుకు అవకాశం ఉంటుంది. పదమూడు, హింసాత్మక ప్రవృత్తి ఎక్కువ ఉన్న యువకులను కూడా యువతులు పెళ్లి చేసుకోరాదు, వారు భార్యలను కూడా హింసించేందుకు వెనుకాడరు, కనుక వారికి కూడా దూరంగా ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ 13 అలవాట్లున్న యువకులను అస్సలు పెళ్లి చేసుకోవద్దు. ఇట్స్ మై ఒపీనియన్, నచ్చితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వలన మా వీడియోస్ని వెంటనే నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.